జూన్ 12న గౌరవల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గౌరవల్లి ట్రయల్ రన్ పూర్తయితే హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జిల్లాలతో సస్యశ్యామలమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పందిళ్ళ గ్రామంలో శ్రీ స్వయంభూ రాజేశ్వర ట్రస్ట్ నిత్యానదాన సత్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ తో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ లో 10 కోట్ల రూపాయలతో 50 పడకల మాతా శిశు సంక్షేమ దవాఖానాను ఏర్పాటు చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని, నియోజకవర్గంలోని అన్ని తాండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. హుస్నాబాద్ పట్టణంలో 12 కోట్ల రూపాయలతోని రోడ్లు గాని డ్రైన్లు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. అట్లే హుస్నాబాద్ లో మరి మున్సిపల్ బిల్డింగ్ లేకుండే మొన్నే మధ్యనే 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ వారం 10 రోజుల్లోనే టెండర్లు పూర్తయిని మున్సిపల్ బిల్డింగ్ పనులు కూడా మరి వెంటనే ప్రారంభించుకుంటాం. గతంలో స్టార్ట్ చేసిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా దాదాపు పనులు దగ్గర పడ్డాయి. ఈ నెల రోజుల్లోగా పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లోకి అన్ని కార్యాలయాలను షిఫ్ట్ చేసి ప్రజలకు మంచి సౌకర్యం అందించే కార్యక్రమం కూడా చేసుకోబోతా ఉన్నాం.